మన వంటలకు స్వాగతం అండి. ఈరోజు లివర్ టమేటా మసాలా కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. కావలసిన సామాగ్రి 400 గ్రాముల లివరు, 200 గ్రాముల టమేటాలు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 3 స్పూన్ల కొబ్బరి పేస్టు, ధనియా పొడి 1 స్పూను, గరం మసాలా పొడి 1/2 స్పూను, కారం పొడి 1/2 స్పూను, పసుపు పొడి కొద్దిగా, సాల్ట్ తగినంత, కసూరి మేతి కొద్దిగా, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ 1, మిర్చి 1, వంటకు సరిపడా 5. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాయి, పుదీనా కొత్తిమీర వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తరిగిన టమాటాలు వేసి కొద్దిగా సాల్ట్ వేద్దాం. టమాటాలు త్వరగా మగ్గుతాయి. టమాటాలు మగ్గాయండి. ఇప్పుడు కొద్దిగా పసుపు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫ్రై చేసుకోవాలి. మసాలా కొద్దిగా వేగింది. ఇప్పుడు మటన్ లివర్ ముక్కల్ని దీనిలో వేసుకుందాం. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ధనియా పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూను కారం పొడి. కారం ఎక్కువ పట్టదండి, చూసి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి పేస్ట్, కసూరి మేతి ఇవన్నీ వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ పోసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిళ్ళకి లివర్ని ఉడికించాలండి. ఇదండి లివర్ టమాటా మసాలా కర్రీ అయిపోయిందండి, ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదండి మటన్ లివర్ టమాటా మసాలా కర్రీ, సూపర్గా ఉంటుందండి. చపాతీలో కానీ, పుల్కాలలోకి, వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరు చేసి రుచి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.